అగ్నిని అగ్ని హీరోగా తెరకెక్కిన ఐదో చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్టైన్మెంట్ సినిమా బ్యానర్పై రామబ్రహ్మం శుంకర, అనిల్ శుంకర నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీలో మోడల్ సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక రోల్ చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం April 28 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేసేందుకు జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు అగ్గిలు తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటించిన ఏజెంట్ చిత్రం సుమారు 80 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇటీవల టీం కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇంత బడ్జెట్ పెట్టడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది టాలీవుడ్లో. అయితే యూనివర్సల్ అపీల్ ఉన్న కథ కావడంతో సినిమా నెమ్మదిగైనా పాన్ ఇండియా రేంజ్లో రీచ్ అవుతుందని, ఈ బడ్జెట్ పెద్ద సమస్య కాదని, థియేటికల్ డిజిటల్ పరంగా సినిమా సేఫ్లో ఉంటామని మేకర్స్ భావించారట. మమ్ముట్టి ఉండడంతో మున్ముందు మలయాళంలో యాక్షన్ స్పై సినిమా కావడంతో నార్త్లోనూ వర్కౌట్ అవుతుందని, కథ డిమాండ్ మేరకు బాగా ఖర్చు చేశారని తెలుస్తోంది. ఇక అఖిల్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు, సినిమాకి హైప్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ విషయం బయటపెట్టారు నిర్మాత అనిల్ శుంకర. ఈ సినిమా నిర్మాణంలో హీరో అఖిల్ కూడా భాగమని వెల్లడించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి సైతం సినిమాలో భాగమయ్యారని, ఆయన మొదటి నుంచి భాగస్వామిగానే ఉన్నారని తెలియజేశారు. ఇందులో పనిచేసిన అందరూ వాళ్ళ మొత్తం పారితోషికం తీసుకుంటే ఇది 100 కోట్ల సినిమా అని వెల్లడించారు ఆయన. అఖిల్ కూడా పారితోషికం తీసుకోలేదనే విషయాన్ని వెల్లడించారు. ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ ఆయన తీసుకోలేదట. తన పారితోషికాన్ని ప్రొడక్షన్ రూపంలో వదులుకున్నట్టు తెలుస్తోంది. ఇలా అఖిల్ సురేందర్ రెడ్డి పారితోషికం తీసుకోకుండానే ఈ సినిమాకి పనిచేశారు. ఏజెంట్ ప్రీ బుకింగ్ సాలిడ్ రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టు ఈ సినిమాకు సెన్సార్ టాక్ కూడా అదిరిపోయింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఏజెంట్. సెన్సార్ బోర్డ్ ఏజెంట్కు US సర్టిఫికెట్ ఇచ్చింది కూడా. ఇక ఈ సినిమా రన్ టైం 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా ఇది, పర్ఫెక్ట్ రన్ టైం అంటున్నారు అక్కినేని అభిమానులు. మొత్తానికి ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా వీరిద్దరూ ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నారు. సినిమాకి వచ్చిన లాభాల్లో వీరు షేర్ తీసుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.